శ్రీకాకుళం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలనగా ఇచ్చాపురం, రాజాం, పలాస నియోజకవర్గ పరిధిలో పది మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతకు సంబంధించి 278 స్థానాలకు గాను 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 236 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 611 మంది సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు బరిలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతర పరిశీలన చేస్తున్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఏర్పాటు చేయబడిన వెబ్ కాస్టింగ్ విధానం పది మండలాల్లోని సమస్యాత్మక అతి సమస్యాత్మక గ్రామాలు అయినటువంటి 145 పోలీసు శాఖ వద్ద గుర్తింపబడిన 145 గ్రామాల్లో ఇనానమస్ పోయిన తర్వాత ఏకగ్రీవ వెళ్ళిన తర్వాత 138కి సంబంధించి 123 చోట్ల ఎక్కడైతే నెట్వర్క్ పరిస్థితి ఉందో వాటన్నిటిని కూడా ఒక నిఘానేత్రంతో ఈ యొక్క కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేస్తున్నటువంటి విధానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడి నుంచి ఇప్పటివరకు జిల్లా ఉన్నతాధికారులైనటువంటి జిల్లా పరిపాలనాధికారి కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఇక్కడి నుంచి ఒక గంట వరకు ఇవన్నీ చూసిన పరిస్థితి, ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు వెను వెంటనే సంబంధిత పోలీసు మరియు పరిపాలనా విభాగం వారికి అందరు కూడా తెలియజేస్తూ దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నామండి. ఇప్పటివరకైతే మొదటి విడతలో కానీ ఇప్పుడు కూడా ఎలాంటి సంఘటనలు గుర్తింపబడలేదు. చిన్న అంటే ఒక క్యూ లైన్ ఎక్కువ ఉండడం ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. అవన్నీ కూడా నిఘా నేత్రంతో ఒక 20 మంది సిబ్బందితో కంటిన్యూస్గా పొద్దున 6:30 నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా దీన్ని చక్కగా పరిశీలన చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే స్వేచ్ఛ సజావ ఎలక్షన్ అనేది ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలన చేయడం జరుగుతుంది.